అన్న, నా పేరు దిన్నెపాటి గజేంద్రారెడ్డి. నేను వైఎస్ఆర్సీపీ లీడర్, దిన్నెపాటి గ్రామం లీడర్ని. మెయిన్గా నేను ఈరోజు మాట్లాడదలుచుకుని ఎందుకు మాట్లాడగలుగుతున్నానంటే, నిన్న 2 రోజుల నుంచి అంటే 23వ తారీఖు ఆంధ్రప్రభలో కావచ్చు, ఈనాడులో కావచ్చు, 3 పత్రికల్లో నేను రాయచోటి ఎమ్మెల్యే గారు శ్రీకాంత్ రెడ్డి బినామీ అని చెప్పేసి స్క్రోలింగ్ చేశారు. మెయిన్ దీని గురించి మాట్లాడటం. బేసిక్గా నేను కాంట్రాక్టర్ని, నేను ఫ్లాట్లు కొంటా అంటాం, అమ్ముతా అంటాం. ఇదేమి ఈరోజు కొత్తగా చేసినది అయితే కాదు, కొన్ని ఏళ్ల పాటు నుంచి మేము చేసుకుంటా పోతాం. ఈ భూమి 2018లో ఇక్కడే ఉన్నారు, కొన్ని ఓనర్లు అందరూ వీళ్ళ దగ్గర ఉన్నారు. ఆ రోజుకి వీళ్ళు ఎంజాయ్మెంట్లో ఉన్నారు. మేము రికార్డు చెక్ చేసుకోకపోతే మా దగ్గర రికార్డు అయినా నాయన్స్ అనిపించినప్పుడు కొన్ని డాక్యుమెంట్ మిస్ అయినాయన్నారు. అట్ ది సేమ్ టైం వాళ్ళ పక్కన ఏదైతే భూమి ఉందో ఆ రోజు అద్దెలు చూసినప్పుడు వీళ్ళ నాన్న పేరు వచ్చింది. దీని పేరు చేసుకొని మేము తీసుకున్నాం. 2018కి మనకి ఎక్కడే కానీ అన్నమయ్య డిస్టిక్ చెప్పలేదు, అనౌన్స్మెంట్ లేదు. ఆ రోజు ఈ రేట్లు లేవు, ఈ ఇది కూడా లేదు. ఆ రోజు మేము తీసుకున్నాం. వాళ్ళ అవసరానికి వాళ్ళు ఎంత అమౌంట్ అడిగారో వాళ్ళకి ఇచ్చినాము. మధ్యలో కొన్ని కొన్ని అవసరాలు మేము వాళ్ళకి చేసినాం. వాళ్లకు మాకు ఎటువంటి డిస్ట్రిబ్యూట్స్ లేవు. గత రెండు రోజులు 23వ తారీఖు 24 ఈ 2 రోజుల నుంచి అతి భయంకరంగా 120 కోట్లు స్కామ్ అని ఒకటి, 150 కోట్లు స్కామ్ అని ఒకటి. బేసిక్గా రాయచోట్లో ఏదన్నా ఉందంటే ఏదో 1 కోట్లో 2 కోట్లో 3 కోట్లో ఉంటే అర్థం ఉండేట్టు రాయాలి. ఏదన్నా రాస్తే 150 కోట్లు దట్టు రాసుకోండి, నా పేరు మీద రాయి. నేను ఎవడు, ఒక గ్రామ లీడర్. రాసింది ఎవరి పేరు? ఒక జిల్లా ఇన్ఛార్జ్ పెట్టుకొని ఒక విప్పుగా పనిచేసిన ఆయన్ను, 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన పేరు మీద ఈ రకంగా బుడతలుతో ఏమొస్తుంది? ఎట్లా నీచంగా రాస్తున్నారంటే ఆ దానికి కనీసం ఇది కూడా లేదు. లేదు పొరపాటున అది ఏదైనా మిస్ అయ్యేది మేము చేసిన మా ఇద్దరికి సంబంధం, అది ఎమ్మెల్యే గారికి ఏం సంబంధం? వీళ్ళు అడగండి, పక్కన లైవ్లో ఉన్నారు. ఎమ్మెల్యే గారు వీళ్ళతో ఏమైనా డిస్కషన్ చేసినాడా? వీళ్ళని ఏమైనా పిలిపించినాడా? అసలు ఆయనకి ఏం సంబంధం ఇది? ఊరు పక్కన ఉన్నంత మాత్రాన ఇది కంపల్సరీ ఆయనకు సంబంధం ఎట్లయితుంది? ఏదన్నా ఒక మాట మాట్లాడితే కానీ వచ్చేది చేస్తే క్వాలిటీగా ఉండాలి. ఇన్నేళ్లలో తప్పుడు పనులు ఆయన నిజంగా ఇక్కడ చేస్తే 4 సార్లు ఎమ్మెల్యే ఎందుకు ఇద్దారండి? ఏ రోజున ఇక్కడ డిస్ట్రిబ్యూట్స్ ఉన్నాయా? మేము నిజంగా ఆయన కింద పనిచేస్తా, ఆయన ఇచ్చిన శిక్షణతో పనిచేసుకుంటా పోతాను. క్వాలిటీగా మీరు మా గ్రామంలో ఎంక్వైరీ చేయొచ్చు, ఎక్కడేం చేయొచ్చు. ఇన్ని రోజులు గజేంద్రరెడ్డి అనేవాడు ఎవడో కూడా తెలియదు. ఈరోజు ఎంతగా చేసి ఆయన పేరు పెట్టేసి మమ్మల్ని, నో ప్రాబ్లం, ఏదో మామూలు ఇటు ఆయన గురించి మాట్లాడితే, అది కాక ఇప్పుడు సీఎం విజిట్లో ఉన్నప్పుడు అన్ని అంతగా స్లో చేస్తే ఆయన పరిస్థితి మీ దగ్గర ఏమి ఎంక్వైరీ ఏముందని చేసినారు? అది బినామీ అని ఏమి ఎవిడెన్స్ ఉంది? ఎమ్మెల్యే గారు బినామీ అని చెప్పి ఎవిడెన్స్ అని పెట్టినారు. ఏమి ఎవిడెన్స్ అని పెట్టినారు? ఏదన్నా ఒకటి రాసేటప్పుడు కొద్దిగా క్వాలిటీగా రాస్తే అందరికీ మంచిది. ఎట్లుందంటే పరిస్థితి, ఎక్కడ ఊరు వరకే మా ఊరి పొర మీద దాటితే మా పేర్లు కూడా ఊరికి తెలియవు. ఈరోజు ఈ 2 పత్రికల పుణ్యమా అని స్టేట్ లెవెల్లో మా పేరు మాది కొనిలే, నో ప్రాబ్లం. నేనేం భయపడం, నిజంగా మేము ఏదైనా తప్పుడు పని చేసిందంటే లీగల్గా ఎటువంటి యాక్షన్ తీసుకుని నేను రెడీ. ఇప్పుడు మేము దొంగ, ఇప్పుడు మీరే ఉన్నారు, వీళ్ళని ఏమైనా కొట్టినామా, తిట్టినామా, బలవంతంగా పిలిచినామా, ఏముంది? వీళ్ళున్న బతికే ఉన్నారు కదా అందరూ, మీరు ఎంక్వైరీ చేయండి. మేము క్లాస్ 1 కాంట్రాక్టర్లు ఇద్దరము, దీంట్లో ఎటువంటి ఇది లేనే లేదు. ఒకటి ఏదన్నా మాట్లాడితే మా వరకు, మీరు కూడా చూసినారు దాంట్లో ఎవడన్నా వేరే వాళ్ళ పేరున నన్ను అడే, నన్ను ఎంక్వైరీ పిలిచండి, ఈయన పిలిచండి. అసలు అనవసరం, ఏమి సంబంధం లేదు. శ్రీకాంత్ రెడ్డి చెప్పేది తీసుకోవడం ఏంది? సంబంధం లేని విషయాల్లో ఇలాంటి వ్యక్తులను తీసుకొచ్చేసి మాకు ఎంత, అసలు ఆయన చూసి మేము ఎంతో నేర్చుకున్నాం. మాకుండేది 38 సంవత్సరాలు, 38 సంవత్సరాలు స్వచ్ఛందంగా మేము ఉండేది తాడిపత్రిలో. ఆ ఊర్లో ఉండి ఎందుకు సేవలు చేస్తాం? ఎస్సీ ఎస్టీలు భూములు లాక్కున్నారని అన్నారు నిన్న పెట్టిన దాంట్లో. మేము ఎస్టీలు కొట్టినామన్నారు. నా వెనకలు ఉండే వాళ్ళు అందరూ ఎస్టీలే. నేను మీరు కాబట్టి ఇప్పుడు పిలిపిస్తాను. ఏ ఒక్కరోజన్నా కానీ ఏదో విలువతో కూడుకునే రాజకీయం చేసుకుంటాం కానీ ఇట్లా చిల్లరగా వాళ్ళే భూములు లాక్కోండి, వీళ్ళు అడగండి, డబ్బులు ఇచ్చినామో లేదో కనుక్కోండి, డాక్యుమెంట్కి డబ్బులు కట్టినామో లేదో కనుక్కోండి. నిజంగా ఇది పొరపాటున గవర్నమెంట్ భూమి అని తెలిస్తే ఎవరికి నోటీస్ ఇచ్చారు చెప్పండి? మాకు ఎక్కడ నోటీస్ ఉంది? వీళ్ళకి ఇచ్చినారా? కనీసం మాకు ఇచ్చినారా? నోటీస్ లేదు. సరే కలెక్టర్, ఇప్పుడు మీరు డిసైడ్ చేసినారు కలెక్టర్ ఆఫీస్ కానీ ఎస్పీ ఆఫీస్ కానీ, ఓకే తీసుకోండి. మీకు నిజంగా రైట్స్ ఉంటే తీసుకోండి, ఒక నోటీస్ ఇవ్వండి. ఈ రిజిస్టర్ అయిపోయిన వెంటనే ఆన్లైన్ గురించి నేను అప్రోచ్ కావడానికి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాను. ఎంఆర్ఓ గారు క్లియర్గా చెప్పారు ఇది ఆల్రెడీ దీనికి ఉంది. ఆ రోజు నుంచి మేము ఆ ఫీల్డ్లో కూడా వెళ్ళలేదే. అనవసరంగా దీంట్లో సంబంధం లేని వ్యక్తులు లాగేసి పెట్టి, ఇప్పుడు మీరు అంటున్నారు ఆల్రెడీ దీనికి పోలీసు వాళ్ళు కంప్లైంట్, నిజంగా మా సైడ్ నుంచి మేము వాంటెడ్గా దీన్ని ఆయన చెడ్డ పేరు తీసి పెట్టింటే మటుకు మా మీద యాక్షన్ తీసుకొని రైట్ వెళ్ళి ఒప్పుకుంటున్నాం. ఇది మాకు సంబంధించిన మ్యాటర్, ఎవరు అమ్మిన వాళ్ళకి సంబంధించి, కొన్ని వాళ్ళకి మాకు సంబంధం. మధ్యలో ఆయన ఎందుకు లాగుతున్నారు? ఇప్పుడు రాజధారు కదా ఆయన మా బినామని, ఒక్క ఎవిడెన్స్
ఆ రాసిన పత్రికలు చెప్తాను మీ అందరిని అడగలే సార్, ఓన్లీ నేను మాట్లాడుతున్నది ఎవరైతే రాసినారో వాళ్ళే, ఒకరు ఇద్దరు వాళ్ళు అందరికీ చెడ్డ పేరు వస్తుంది. ఒకసారి మాజీ ప్రభుత్వం అనుకోండి, ఉత్తమరావు కింద కష్టపడి చేసుకున్నాం మేము మా గ్రామాన్ని, ఈరోజు మేము మా ఊర్లోంచి తలకాయ ఎత్తుకోలేని పరిస్థితి అయిపోయింది. ఆయన అక్రమంగా 200 కోట్లు కొట్టేసినాడని, 150 కోట్లు కొట్టేసినాడని చెప్పి 150 కోట్లు కొట్టేయాలో ఇట్లుంటామా, ఈ పరిస్థితిలో ఉంటామా? ఎంతని ఏదో ఏదో రాయాలని రాయాలో ఎవరు మమ్మల్ని దృష్టిలో మమ్మల్ని పెట్టుకుని అంత పెద్ద స్పాయిల్ చేయడం మంచి పద్ధతి అయితే కాదు. దయచేసి దీన్ని ఇంతటితో పోలీస్ స్టాప్ పెట్టి నిజంగా లీగల్గా ఏదైనా నేను రెడీ. మా ఫ్యామిలీల గురించి అయినా ఎవరైనా ఎంక్వైరీ చేయండి. మేము మా మామూలుగా ఎప్పటి నుంచి మా ఫాదర్ నుంచి కాంట్రాక్టర్లము. మేము ఎక్కడే కానీ వర్కులు కానీ మేము చేసినట్టు ఎంత క్వాలిటీ ఉంటాయో మేము ఎక్కడే కానీ, ఆయన అనవసరంగా ఆయన 4 టైమ్స్ ఎమ్మెల్యే, ఆయన అసలు ఈ చిన్న అట్లాంటి ఎవరినే కానీ ప్రోత్సహించడు. ఆయన అంత నిజాయితీగా పనిచేసే ఎమ్మెల్యేని ఆయన్ను పట్టుకొని ఆయన బినామీలని మొత్తం ఎవరికి బినామీ చేయాల్సిన పని ఏముండదు. రమేష్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే కానీ శ్రీకాంత్ రెడ్డి కానీ ఎప్పుడూ ప్రోత్సహించలే. నేను రమేష్ రెడ్డి దగ్గర కానీ వర్క్ చేసిన ఎప్పుడే కానీ ప్రోత్సహించలే. ఎవరే కానీ ఈయన కానీ శ్రీకాంత్ రెడ్డి కానీ ఎప్పుడే కానీ అట్లాంటివి ఏమన్నా చేయమని. మేము ఇప్పుడు రిజిస్టర్ చేయించుకుంటే ఇప్పుడు ఏందో హోమ్ పట్టు ఏందేందో రాసి పడేస్తాను ఇష్టం వచ్చినట్టు. మేము కానీ ఒక క్యారెక్టర్ ఉండి మేము గౌరవంగా బతికేవాళ్ళం సార్. ఫైనల్గా ఒక్కటే ఒకటి చెప్తున్నా, ఈ దాంట్లో ఏం లేదు. దీనికి ఇప్పుడు ఏదైతే 2 రోజుల నుంచి స్క్రోల్ అవుతున్నాయి ఈ వార్తలకు, ఎమ్మెల్యే గారికి మాకు ఎటువంటి సంబంధము లేదు. అమ్మినోళ్ళు ఈడే ఉన్నారు, కొన్నోళ్ళు ఈడే ఉన్నారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడే ఓపెన్గా అడగచ్చు. మేము బయటికి పోమన్నా పోతాం, వీళ్ళని కూర్చోబెట్టుకోమని మీరు మాట్లాడండి. ఎటువంటి తప్పు ఏమి ఒక చిన్న తప్పు జరిగినా కూడా ఎమ్మెల్యే గారే ఓపెన్గా చెప్పారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటు. మేము రెడీగా ఉన్నాం అంటున్నాం కదా, మేమేమైనా దాచిపెట్టు ఇంకోటి నిజంగా బినామీలు అయితే ఇన్ని రోజులు ఎందుకు పెట్టుకుంటాం సార్? ఇది 2018 నిజంగా నేను బినామీ అయ్యింటే ఎందుకు పెట్టుకుంటాను ఇన్ని రోజులు దాన్ని? ఒక మాట ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నా, ఒక పాట రిజిస్టర్ ఆఫీస్ చెప్తే ఇప్పటి నాకు ఆన్లైన్ అయిపోయి మీరు చెప్పిన 100 కోట్లు అమ్మింది మేము. కనీసం ఒక మ్యాటర్ రాసేటప్పుడు ఇది రాయ్, నేను గ్రామనాయకుడు, నా పేరు మా ఇంటి పక్కన కూడా తెలియదు. శ్రీకాంత్ రెడ్డి అంటే మనం ఆల్రెడీ రెండు రాష్ట్రాలు కలుసుకునేప్పుడు కూడా ఆయనకు ఒక బ్రాండ్ నేమ్ ఉంది. ఈ పనికిమాల పనుల వల్ల మీరే ఆలోచించండి ఎంత చెడ్డ పేరు. వాడెవరు అతను ఎవరో ఇంకొక అతను రాసినాడు ఈ, ఇంకా కొన్ని చెప్తే కూడా బాధ ఉంటాయి మాటలు మాట్లాడితే. దయచేసి ఒకరు ఇద్దరు వల్ల మనం అందరం చెడిపోతున్నాం. మీరు ఏదైనా ఉంటే లీగల్గా ఏమైనా యాక్షన్ తీసుకుని రెడీ. ల్యాండ్ మాఫియా ఎవరిని ల్యాండ్ మాఫియా మీ మీద సొంతంగా కాంట్రాక్ట్ చేసుకొని దాంట్లో ఏదన్నా మీ మేము చేసిన డబ్బులతో కొనుక్కునేటి అవి. ఆయన ఎప్పుడే కానీ అట్లాంటి ప్రోత్సహించాడు శ్రీకాంత్ రెడ్డి జీవితంలో ఎప్పుడే కానీ ప్రోత్సహించాడు, ఆయన ఎంకరేజ్ చేయడు ఏం చేయడు, ఆయన మీద అనవసరంగా ఇది చేస్తాను.